అమ్నిషియా పబ్ సామూహిక అత్యాచారం కేసులో నిందితులు పక్కా ప్లాన్ తో వ్యవహరించినట్టు తెలుస్తోంది. నిందితుల్ని పట్టుకోవడానికి పోలీసులు మూడు రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చింది. అత్యాచారం చేసిన తర్వాత మూడు రోజుల పాటు బాధితురాలి ఫ్యామిలీపై ఫోకస్ పెట్టారు నిందితులు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారు. 31న బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయగానే హైదరాబాద్ నగరం వదిలి ముగ్గురు నిందితులు పరారయ్యారు. బంజారా హిల్స్లో నివాసం ఉండే ఒక నిందితుడు తమ కుటుంబంతో కలిసి తమిళనాడుకు పరారయ్యాడు. మరో నిందితుడు గోవాకు పోగా ఇంకో నిందితుడు కుటుంబ సభ్యులతో కలిసి ఏపీకి వెళ్లిపోయాడు. నిందితులు తమ మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో నిందితుల కుటుంబ సభ్యులపై కదలికలపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ఏపీ, తమిళనాడు, గోవాలకు ప్రత్యేక బృందాలను పంపించారు. ఎట్టకేలకు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. అమ్నిషియా పబ్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. మొదటి రోజు సాదుద్దీన్ మాలిక్ ను 6 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు. సాదుద్దీన్ మాలిక్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. మొదటి రోజు విచారణలో సహకరించలేదు సాదుద్దీన్. పోలీసుల ప్రశ్నలకు సమాధానం దాటవేశాడు అతను. ఇవాళ కూడా సాదుద్దీన్ ను ప్రశ్నించనున్నారు పోలీసులు. ఈ కేసులో ముగ్గురు మైనర్లను సైతం ప్రశ్నించనున్నారు పోలీసులు. గ్యాంగ్ రేప్ కేసులో ఇవాళ మైనర్లను విచారించనున్నారు. A2, A3, A4 గా ఉన్న నిందితుల్ని విచారించేందుకు జ్యువెనైల్ జస్టిస్ బోర్డు అనుమతించింది. వీరిని 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వనుంది. అయితే జ్యువెనైల్ హోంలోనే వాళ్ళని విచారించే అవకాశం ఉంది. ఫోన్ కాల్స్, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ప్రశ్నించనున్నారు. సాదుద్దీన్తో గల పరిచయాలు, సంబంధాలపై వారిని ఆరా తీస్తారు. ఈ కేసులో ఇతర వ్యక్తుల ప్రమేయంపైన ఆరా తీయనున్నారు పోలీసులు.